నగరంలోకి రావాలంటే ఆ దారి గుండా వస్తూ ఉంటారు. ఆ పొట్టేపడం కలుజు మీద బిడ్జి లేక ఏదైతే జారిపోతున్న పరిస్థితుల్లో స్కూటర్ల మీద వెళ్ళే వాళ్ళు జారి ఎంతమంది నడుములు విరిగాయి, ఎంతమంది కాళ్ళు విరిగాయి, ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ సమస్య పరిష్కారం చేయమని 1.5 సంవత్సరం ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకు విచ్చేస్తే, ముఖ్యమంత్రి గారిని అక్కడికి తీసుకెళ్తే సమస్య పరిష్కారం అవుతుందని జిల్లా కలెక్టర్ గారిని బతిమలాడి, సార్ మీరు పెట్టేటప్పుడు నెల్లూరు రూరల్ని కోవూరు రెండు పెట్టాలంటున్నారు, విడవలూరు కొడలూరు పెడితే నెల్లూరు రూరల్కి మేలు జరగదు, కాబట్టి వరద ప్రాంతాలు పెనవల్లి ఉంది, ఆ పెనవల్లి పెడితే అటు పొట్టేపాళ్ళం కలుజు జగన్ గారికి చూపించినట్టు అవుతుంది, డబ్బులు విడుదలవుతాయంటే కలెక్టర్ గారు పెద్ద మనసుతో అంగీకరించారు. 1.5 సంవత్సరం ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా అక్కడికి విచ్చేసి ఇది చాలా బాధాకరం. ఇన్ని వేల మంది ప్రజలు ఈ దారి గుండా వెళుతూ ఉంటే, ఈ కలుజు మీద వంతెన లేకుంటే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 28 కోట్లు ఆ యొక్క ములుమూడి కలుజు మీద వంతెన, ఏదైతే పొట్టేపాళ్ళం కలుజు మీద వంతెన, రెండు వంతెనలు, అదేవిధంగా ఆ యొక్క తాడిపత్తి దాకా ములుమూడి మీదుగా రోడ్డు అన్నిటికి కలిపి 28 కోట్లు నిధులు విడుదల చేస్తామని చెప్పారు. సంతోషించాం, జగన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. కానీ 1.5 సంవత్సరం అయింది, నోటి మాట తప్ప ఈరోజుకి నిధులు విడుదలగాల, ఆ దారి గుండా నేను వెళుతూ ఉంటా పెళ్ళిళ్ళకు లేదా కార్యక్రమాలకు రాజకీయపరం మీటింగులకు, ఆ కలుజు కాడికి వచ్చేటప్పటికి ఆ కలుజు మీద ఉండే ప్రజలు నా సైడ్ చూసే చూపులకి నేనే సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. కనీసం కొన్ని వేల మంది ప్రజలకు సంబంధించి పొట్టపాళ్ళ ములుమూడి కలుజు మీద వంతెనకి, మొత్తం ములుమూడి రోడ్డుకి, ఆధునీకరణకి 28 కోట్లు ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిన మాట, కాగితం రూపం దాల్చాల, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పని అడుగుతున్నా. అంతేకాదు కొమ్మరపూడి, కొమ్మరపూడి రైతుల పరిస్థితి బాధాకరం అమ్మా. మనం అంతా ఏం కోరుకుంటాం అంటే వరదలు రాకూడదు అని కోరుకుంటాం, కానీ కొమ్మరపూడి వాళ్ళు ఏం కోరుకుంటారంటే జిల్లాకు వరదలు రావాలని కోరుకుంటారు. ఎందుకంటే వరదలు వస్తేనే కొమ్మరపూడి నీళ్ళు వస్తాయి హైట్లో.